रेंडो तारीख नाड़ नीकु तेलुसु तेलंगाणा राष्ट्र आदिवासी दिनोत्सवं पेद्द एत्तुन मरि तेलंगाणलोनि 31 जिल्लालतो पाटु मरि इक्कड केंद्रमैन राजधानी केंद्रमैन तेलंगाणा भवनंलो कूडा गतंलागा ई रोजु कार्यक्रमालु जरुगुतुन्नायि ఇప్పటికే మరి రేజెంట్ కమిషన్ గారు మరి రామచంద్ర గారు మేమందరం సహాని గారు అందరం కలిసి మరి ఇప్పటికే కార్డ్స్ ప్రింట్ చేయటము మరి వివిధ స్థాయి అధికారులకు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఐఏఎస్ అధికారులు ముఖ్యంగా అదేవిధంగా ఇక్కడ గతంలో అయితే బతుకమ్మ పండుగ అప్పుడు కానీ అదేవిధంగా తెలంగాణ ఆదివారం దినోత్సవం కానీ ప్రొఫెసర్ జయశంకర్ గారి సంవత్సరం సభ కానీ నర్సీరావు గారి వచ్చిన వారందరి సంఘాలతోటి మరి సంప్రదింపులు మా అధికారులు జరపడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం. మరి ఆ కార్యక్రమంలో మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సచివాలయంలో మరి సంబంధ మంత్రుల కమిటీ ఏర్పాటు చేసుకోవడం మరి సిఎస్ గారు ఎప్పటికప్పుడు ఈ ఆదివారం దినోత్సవం గురించి మా రిజన్ కమిషనర్ అరవింద్ గారు మాతో మాట్లాడటము ముఖ్యమంత్రి గారు మాతో మాట్లాడటం పెద్ద ఎత్తున ఉన్న పరిస్థితుల్లో ఏదైతే 3 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రగతి సాధించే విధంగా ఈ ఆదివారం దినోత్సవ ఉత్సవాలు ఉన్నారని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే మన తెలంగాణ భవన్లో కూడా 2వ తేదీనాడు పతాకావిష్కరణ కార్యక్రమం, తర్వాత తెలంగాణ తల్లికి మన అమరవీరుల స్థూపానికి మన అమరవీరుల స్థూపాన్ని నివాళులర్పించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేయటం, అదేవిధంగా మన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి పూలమాల వేసి తెలంగాణ రాష్ట్రం 3 సంవత్సరాల్లో ఏ అయితే వినూత్నంగా కొత్త ప్రవేశపెట్టిందో పథకాలన్నీ మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతే కానీ డబల్ బెడ్రూమ్ ఇంట కానీ అదేవిధంగా కేసీఆర్ కిట్ అని చెప్పి 3వ తారీఖు నుంచి వచ్చే పంపిణీ కార్యక్రమం కానీ ఒంటరి మహిళలకు 1000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కానీ దాదాపు 350 కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెట్టిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషను మరి మన తెలంగాణ భవన్ పరిధి లోపల మనం ఇప్పుడు ఏదైతే వెహికల్స్ ఇనాగ్రేషన్ చేశామో అక్కడి నుండి ఆ భవన లాంజీల మొత్తం టోటల్ తెలంగాణ ఫోటో ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఆ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవం తర్వాత మీతో పాటు మేమందరం కూడా బ్రేక్ఫాస్ట్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ చేసి ఆ కార్యక్రమం ఉదయ కార్యక్రమం పూర్తవుతుంది. సాయంత్రం మళ్ళీ 6 గంటలకు మరి వచ్చిన అతనితోటి మరి అక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆదివారం దినోత్సవం దాని సందర్భంగా కొన్ని కళారూపాలు కూడా కొన్ని కల్చర్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు మరి ఫైనల్ అయిన ప్రోగ్రామ్స్ మరి ట్రైబల్ ఫెస్టివల్ ఏ అయితే మనకు తెలంగాణ కల్చరల్ ఫెస్టివల్ మన సూరజ్కొండ జరిగిందో దాని సందర్భంగా ప్రజలందరితో మన్నమైన కోయకు సంబంధించిన డ్యాన్స్ ఒకటి, తర్వాత తెలంగాణ ప్రత్యేకమైన పేరుని నృత్య తాటసారిగా మహిళలతో పేరుని డ్యాన్స్ కార్యక్రమం చేస్తున్నారు. పురుషులతో పాడడంతో పాటు ఈరోజు మన మహిళలు పురుషులు ప్రదర్శించే పేరుని తాండవం, అదేవిధంగా సింబాలిక్గా మరి ఈరోజు ఎల్లా వెంకటేశ్వరరావు గారు మరి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో అవార్డు గ్రహీతగా పొంది తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్న నేపథ్యంలో ఆయన మృదంగం కూడా కొత్తగా గతంలో కాకుండా కొత్తగా మాడిఫై చేసిన మృదంగం మన రవీంద్ర భారతిలో అదేవిధంగా పోటిస్టాములు విశ్వవిద్యాలయంలో తెలంగాణ విశ్వవిద్యాలయంలో పెద్ద ఎత్తున ప్రజల ఆదరణ ఉంది కనుక మరి పెద్దల సూచన మేరకు వారి ప్రోగ్రాం కూడా ఏర్పాటు జరుగుతుంది. దీనికి మరి ఇప్పటికే మా రెసిడెంట్ కమిషనర్ గారు కొందరు అంబాసిడర్లను మాట్లాడడం జరిగింది. మేము మంత్రులను మరి కోరడం జరిగింది. మంత్రులు ఆ రోజు మరి వారం రోజులు అయితే కేంద్ర ప్రభుత్వం ఈరోజు బీజేపీ పార్టీ పరంగా వారానికి ఒకసారి పర్యటిస్తున్నారు. ఆ పర్యటన భాగంగానే కొందరు వస్తారని చెప్పడం జరిగింది. బహుశా ఇవాళ ఈవినింగ్ వరకు వచ్చిన ముఖ్య అతిథులు మనకు కన్ఫర్మ్ అవుతాయి. అంబాసిడర్స్ గురించి మన గతంలో ఇండస్ట్రీ సెక్రటరీగా నరేంద్ర కుమార్ గారికి అపార అనుభవం ఉన్నది కనుక గతంలో మన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తోటి చాలామంది అంబాసిడర్స్ తోటి మరి మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడుల గురించి కలిసిన అనుభవం ఉన్నది కనుక వారు కూడా కొందరిని అంబాసిడర్స్ నేరుగా సంప్రదిస్తున్నారు. కొందరికి కన్ఫర్మ్ అయిపోయింది. అన్నీ కూడా రేపటి వరకు అందరు అంబాసిడర్లు వస్తున్నారు, ఎందరు హైకమిషన్లు వస్తున్నారు, ఎందరు మంత్రులు వస్తున్నారు, ఇవన్నీ కూడా రేపటి వరకు ఈవినింగ్ వరకు మీకు తెలియజేస్తాం. ప్రోగ్రాము మరి ముఖ్యంగా కల్చర్ ప్రోగ్రామ్స్తో పాటు ఇక్కడ ఢిల్లీలో ఉంటున్న తెలుగు వారందరూ ముఖ్యంగా తెలంగాణ వారితో సహా తెలుగు వారందరినీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆదివారం దినోత్సవాల్లో పాల్గొమని చెప్పి మీ ద్వారా ఈ సందర్భంగా వారికి ఆహ్వానిస్తున్నాం. ఇవాళ 2 విషయాల గురించి పూర్తి వివరణలు డాక్టర్ వెంకుపాచార్య గారు ఇచ్చారు. మిగిలిన వివరణలు కూడా అఫీషియల్ పద్ధతిలో రెషన్ కమిషనర్ శ్రీ అరవింద్ కుమార్ గారి ముందు ఉంచుతారు. ఈ సందర్భాన రెండు మూడు విషయాలు మీ ముందు ఉంచదలుచుకున్నాను. మొట్టమొదటిది,
గత 3 సంవత్సరాల్లో ఎన్నో పథకాలు ప్రగతి గాని సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది. మీ ముందు డాక్టర్ చారి గారు చెప్పారు దాదాపుగా 350 ప్రోగ్రామ్స్. ఆ సందర్భాన ఢిల్లీలో కూడా వాటికి సంబంధించినవి వివిధ మంత్రాలయ తోటి డిపార్ట్మెంట్ తోటి ఇంటరాక్షన్ చేయాల్సి ఉంటుంది. అయితే అరవింద్ కుమార్ గారు వచ్చిన తర్వాత కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. అందులో కొంతమంది ఆఫీసర్లు ఇప్పటికే నియమించబడ్డారు, జాయిన్ అయ్యారు. వచ్చే రోజులు కూడా తెలంగాణ ప్రభుత్వం అనుమతి తోటి మనకు సరైన ఆఫీసర్స్ ఇంకా కొంతమంది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఈ పథకాలే తీసుకుంటున్నామో, వివిధ మంత్రాలయాలతోటి వివిధ డిపార్ట్మెంట్ తోటి ఇంటరాక్షన్ అవసరం ఉంటుంది, ఆఫీస్ అవసరం ఉంటుంది. అయితే వారి రాకపోకల గురించి అంటే ప్రయాణం గురించి మరియు ఇదివరకు మిత్రులు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు కానీ, గవర్నర్ గారు వచ్చినప్పుడు కానీ, జడ్జిలు వచ్చినప్పుడు కానీ, మంత్రులు వచ్చినప్పుడు కానీ, వివిధ అతిథులు హైదరాబాద్ నుంచి తెలంగాణ నుంచి వచ్చినప్పుడు కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మీరు కూడా అనుభవించారు. ఒక్కొక్కసారి ఆ కాన్వాయ్తో పాటు వెళ్ళాలంటే మా సొంత వెహికల్లో కూడా కూర్చోడానికి కూడా మీకు జాగ్రత్త ఉండేది కాదు. అది గ్రహించి ఎప్పుడైతే ఆర్సీ గారు వారి ముఖ్యమంత్రి గారి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారో ఎక్కువసేపు కూడా ఆలోచించకుండా ఇమీడియట్గా దాన్ని ఓకే అనేశారు. అందుగురించి నేను కూడా మన తెలంగాణ భవన్ తరఫున ఇక్కడ ఢిల్లీలో ఇక్కడ పనిచేస్తున్న అధికారుల తరఫున, మా ముగ్గురు స్పెషల్ డిప్యూటీస్ తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్నారో అరవింద్ కుమార్ గారు వారి టీం వారి అందరికీ కూడా అభినందనలు. ఈ వచ్చే రోజుల్లో వాళ్ళకు కొంచెం కష్టాలు తక్కువైతే అనుకున్న వెహికల్ వల్ల ఇప్పుడు 12 వెహికల్స్ వచ్చాయి, ముందు కూడా ఉన్నాయి. వీటన్నింటి మనం సద్వినియోగపరచుకోవాలి. ఆఫీసర్లు వస్తారు. ఇదే విధంగా ఏదైతే మనం 4వ రాష్ట్ర అవతరణ దినోత్సవ పాలన చేసుకున్నామో, ఇది 3వ సంవత్సరం కంప్లీట్ అయిన తర్వాత 4వ దానికి, ఈ సందర్భాన్ని కూడా వారు వివరించారు. డీటెయిల్స్ కూడా అరవింద్ గారు మీ ముందు. ఈ సందర్భాన మీ తరఫున మీ నుంచి మీ ద్వారా నా మనవి ఏంటంటే, ఢిల్లీ చుట్టూ ప్రాంతాల్లో ఉన్న తెలుగు వాళ్ళు తెలంగాణ వాళ్ళే కాకుండా వేరే వారు కూడా అతి పెద్ద ఎత్తున వచ్చి ఈ పండుగలో అవతరణ దినోత్సవ ఉత్సవాల్లో పాల్గొనాలని మనవి చేస్తున్నాను. మీరు కూడా మీకు అయిన విధంగా మీ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, మీ పర్సనల్ ఫ్రెండ్స్ ద్వారా దయచేసి అందరినీ ఆహ్వానించండి. ఆనాడు ఉదయం 6 గంటల నుంచి ఏదైతే ఈవినింగ్ వరకు మొత్తం 2 ప్రోగ్రాంలు కూడా పెద్ద ఎత్తున రావాలని మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను. ఈ విధంగా ఇప్పుడే రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది. ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది ఒకవేళ 1 రోజు చేయాలా, 3 రోజు చేయాలా, 2 రోజు చేయాలని. అది కూడా ఇప్పుడు డాక్టర్ చారి గారు మీ ముందు ఉంచారు. అది అయిన తర్వాత నా ఆలోచన అంటే కనీసం 2 రోజులు ఉంటే బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది ఇక్కడ వచ్చి పార్టిసిపేట్ చేయడానికి సాటర్డే సండేస్ కూడా అవకాశం ఉంటుంది. అందువల్ల ఉంటే బాగుంటుందని నా ఆలోచన. ప్రభుత్వం దానికి మంచిగానే స్పందిస్తుందని నా ఆశ. మరొకసారి మీ అందరికీ ఈ ఏదైతే ఫస్ట్ వెహికల్ వచ్చిందో దాని గురించి మీకు కూడా అందరికీ కూడా శుభాభివందనాలు. మరియు 2వ తారీఖు నాడు ఇంకా 45 గంటల 46 గంటల సమయంలో మన ఉత్సవాలు ఆరంభమవుతాయి. ఆ సందర్భాన్ని కూడా మీ అందరికీ శుభాకాంక్షలు, శుభాభివందనాలు. 2 జూన్ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ గా అంటే ఈ మధ్యలో స్టేట్ లో కూడా కొత్తగా డిస్ట్రిక్ట్స్ వచ్చినాయి, 31 డిస్ట్రిక్ట్స్ వచ్చినాయి కాబట్టి మొన్న రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మాకు వచ్చిన ఆదేశాల ప్రకారంగా డాక్టర్ ఎస్ వేణుగోపాల్చారి ఇక్కడ చీఫ్ గెస్ట్గా ఉంటారు. మార్నింగ్ 9:30 అన్ఫర్లింగ్ ఆఫ్ ఫ్లాగ్ అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ అమర్ స్థూప మార్నింగ్ 9:30 ఫాలోడ్ బై బ్రేక్ఫాస్ట్. తర్వాత ఈవినింగ్ 6 o'clock ప్రోగ్రామ్కి స్టార్టింగ్ విత్ నాదేశ్వరం, తర్వాత వెల్కమ్ ఆఫ్ చీఫ్ గెస్ట్స్ అండ్ దెన్ పెరిని శివతాండ్రు అండ్ దాని తర్వాత మృదంగం బాయ్ వెంకటేశ్వరరావు అండ్ ట్రైబల్ డాన్స్ కొమ్ముకోయ ఫ్రమ్ తెలంగాణ.
అంటే ఈ ప్రోగ్రామ్ తర్వాత డిన్నర్ ఉంటుంది. అంతకుముందు చాలి గారు చెప్పినట్టుగా ఈసారి ఎంబసీస్ అన్ని ఎంబసీస్ కి మేము ఇన్వైట్స్ పంపించాము. అండ్ లాట్ ఆఫ్ ఎంబసీస్ హావ్ ఆల్రెడీ కన్ఫర్మ్డ్ న్యూజిలాండ్, తైవాన్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి రెండు కంట్రీస్ కి. అండ్ నంబర్ ఆఫ్ భవన్స్ రెసిడెంట్ కమిషనర్స్, అడిషనల్ రెసిడెంట్ కమిషనర్స్ ఆల్సో హావ్ కన్ఫర్మ్ దేర్ పార్టిసిపేషన్. దాంతోపాటు ఢిల్లీలో తెలంగాణ నుంచి ఉన్నటువంటి సీనియర్ అధికారులు, ముఖ్యంగా ఐఐటి ఢిల్లీలో డీన్ గా ఇప్పుడు పనిచేస్తున్న హీ హాజ్ అగ్రీడ్ టు బి ది గెస్ట్ ఆఫ్ ఆనర్ డైరెక్టర్ ఇన్ ఐఐటి. లైక్ వైజ్ సిఐసిలో చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆఫీస్ లో శ్రీధర్ గారు అండ్ ఫ్యూ మోర్. సో వీ హావ్ ఐడెంటిఫైడ్ హు ఆర్ ద ప్రామినెంట్ పీపుల్ ఫ్రమ్ తెలంగాణ అండ్ దే విల్ ఆల్సో బి అ పార్ట్ ఆఫ్ దిస్ గ్రాండ్ సెలబ్రేషన్. వీ హ్యావ్ మేడ్ ఎలాబొరేట్ అరేంజ్మెంట్స్. ఎక్స్పీరియన్స్ ప్రకారంగా ఈసారి వీఆర్ ఎన్ష్యూరింగ్ దట్ వీ సెలబ్రేట్ ఆన్ ఎ గ్రాండ్ స్కేల్ అండ్ డిన్నర్ ఇట్ విల్ బి ఫాలోడ్ బై డిన్నర్ అండ్ విచ్ విల్ బి as many people as come will be taken care of. That is our responsibility and we are making elaborate arrangements. Inka mona Hyderabad vellinappudu chief minister garu suggestion prakaranga we are going to do these cultural programs on a regular basis, at least once a quarter. From Telangana we will be getting the traditional art forms and culture dance programs, troops, and on a regular basis we will be doing it in Telangana. So that's going to be starting with 2nd June, maybe after this sometime early September, then in December, and like that. So we will go on doing it on a regular basis, so that because from embassies we are seeing a great response. Ekkada ekkada mem pampicham, maaku emails kuda vachinayi that we would be very glad to participate and see the cultural programs of Telangana. So that also motivates us to see that we do it on a regular basis.